2024లో మన ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా నిలబ ఓకే ఎన్ని ఏం లేదు నా అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలేదు, నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తున్నాం ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, మీరే ఐ రిక్వెస్ట్ యూ, ఎయిదర్ యు స్టే ఆర్ లీవ్, మీరే తప్పది, మీరే తప్పది, మాట్లాడద్దు, ఎవరో తెలియదు నాకు అక్కడ, బయటికి వెళ్ళిపోండి ప్లీజ్, తప్పది, ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే 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 ఓన్లీ ఓన్లీ నేను ఉన్నాను కదా న్యాయాలయ సార్, ఓకే ఓకే దయచేసి కూర్చోండి కూర్చోండి, ఓకే దయచేసి కూర్చోండి, ఏదో యూ మెయింటైన్ సైలెన్స్ సార్ ప్లీజ్, ఓకే మా దయచేసి ఓకే వదిలేండి. 2020 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా, ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు, ఈరోజు ఈ చెప్పండి నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే, నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా, భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను, అలాగే అన్ని మతాలని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను, అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి, చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, ఒక 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి దానికి లోపలికి వెళ్తే స్థలం, ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతూ ఉంటే, ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను, ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా, నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు, అంత గొప్పగా దీవించేద్దాం. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను తట్టు, వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు, నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను.